అతను గ్రామ సర్పంచ్ కాదు అలాగనే జెడ్పీటీసీ కూడా కాదు కనీసం అధికార పార్టీ నాయకుడు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా లేదు కానీ పేద ప్రజలకు కష్టం వస్తే నేను ఉన్నానంటూ ముందుకు వచ్చే సైనికుడు పాయక్రోపెట్ నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడం రక్తదానం ఇవ్వడం కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు పేదలకు నిత్యావసరాలు అందించడం సుమారు 3 సంవత్సరాల నుండి పాయక్రోపెట్ నియోజకవర్గంలో నిరుపేదలందరికీ సేవలు అందిస్తూ అందరి ఆశీస్సులు అందుకుంటున్నారు సైనికుడు బోడపాటి శివదత్ అయితే జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వెంటనే తన సొంత నిధులతో దొండవాక గ్రామానికి మంచినీటి బోర్లను వేయించి తమ అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పైకి పెట్టి నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కరుణ సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా చిత్తూరు జిల్లాలో మృత్యువాత పడ్డ ముగ్గురు జన సైనికుల ఆత్మశాంతికి మౌనం పాటించి ఈ గ్రామ ప్రజలకు బోరును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివదత్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. అభిమానులు తమ నాయకుడి బోడపాటి శివదత్ పై పూలవర్షం కురిపించారు. కొటూరట్ల రాజపేట వెంకటాపురం నకపల్లి తదితర ప్రాంతాల్లో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని జరుపుకున్నారు. ప్రతి విషయానికి కూడా స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నాయకులు అవడం ఎంత ముఖ్యమో నిజాయితీతో సేవా తత్వంతో నాయకులు అవడం చాలా ముఖ్యం. దాన్ని ఒడిసి పట్టుకుని అర్థం చేసుకుని ముందుకు సాగుతున్న శివదత్ గారికి నిజంగా అభినందనలు. అయితే జనసేన పార్టీ మరి ఇక్కడ పాయకరాపేట నియోజకవర్గం మొత్తంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అయితే ఇక్కడ రాజకీయం తెలియక ఎవరైతే జన సైనికులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అభిమానం అయితే కొండంత ఉంది, కానీ రాజకీయం ఎలా ఓట్లు వేయించుకోవాలి ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాని మీద అయితే వెనకబడి ఉన్నారనేది తెలుసు. 2014లో జనసేన పార్టీ తెలుగుదేశంతో పార్టీ కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మంచి పనులు చేయమని చెప్పి ముందుకు తీసుకెళ్ళింది. ఆ రోజు కూడా జనసేన పార్టీ లో ఏ కార్యకర్త కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా ఒక పదవి ఆశించకుండా
నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసమే ఉండాలి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మరి 2019 ముందు తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని పనులు నచ్చక ఆ పార్టీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడటం జరిగింది బయటకు వచ్చి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని ఏ రోజు కూడా పదవుల కోసం ఎప్పుడు కూడా ఆశించలే సేవ కోసమే ఆశించారు ప్రజల సమస్యల కోసం ఆశించారు ఈ రోజు మనం కరోనా వచ్చింది చూస్తున్నాం మనం అంతా పాపం పేదలకు ఎక్కడైనా చిన్న కరోనా సోకితే వాళ్ళ ప్రాణాలు గాల్లోనే ఎక్కడ కలవాలో తెలియదు ఏం తెలియదు ఏం చేయాలో తెలియదు అక్కడ ఎవరైనా మరి హాస్పిటల్లో బాగా చూస్తే మా అదృష్టం లేకపోతే మరి ప్రజల ప్రాణాలు ఆవిరే ఎందుకు నేను చెప్తున్నానంటే రాజకీయంలో పెద్దవాడు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటు ఒకలాగా బాగా పేదోడు ఏమీ లేని కటికి పేదోడికి ఒకలాగా ఉండదు ఎవరికైనా ఓటు ఒకటే ఉంటది మరి మరి వైద్యం కానీ ఉపాధులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు పెద్దోళ్ళకి ఎందుకు సపరేట్ గా ఉంటది అలాగే పేదోళ్ళకి ఎందుకు సపరేట్ గా ఉంటది ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు గాని మేము గాని ఎవరు కూడా ఈ రోజు వరకు మేము చెప్తున్నాం మాకందరూ సమానమే అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే అండి గ్రామ పెద్దలకి తల్లులకి అందరికీ నమస్తే మరి ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదిన 49వ సంవత్సర జన్మదిన వేడుకల్ని ఇక్కడ కోటవర్ల మండలం రాజపేట గ్రామంలో మరి ఇక్కడ మన జన సైనికులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు చాలా సంతోషం అయితే నిన్న అనుకోకుండా చిత్తూరు జిల్లాలో తప్పు నియోజకవర్గంలో కొంతమంది జన సైనికులు ఫ్లెక్సులు కడుతూ కరెంటు తీగలకు చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు విడిచిపెట్టారు దాని మీద వెంటనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించి వాళ్ళని వెనక్కి తీసుకురాలేను కానీ ఆ కుటుంబాలకి ఒక కొడుకులాగా నేను నిలబడతానని ఆయన చెప్పడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది అయితే నేను అందరినీ మనవి చేసుకునేది ఏంటంటే ఒక 2 నిమిషాలు వారు ఎక్కడున్నా సరే వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఒక 2 నిమిషాలు మీరందరూ దయచేసి కొంచెం దూరం దూరంగా నుంచి కళ్ళు మూసుకొని వారికి మన యొక్క సంఘీభావాన్ని తెలియజేద్దాం ప్రకృతిని పొడు ప్రేమించే ప్రగతి నినాదం